నమస్కారం మిత్రులారా, హీలింగ్ వాస్తు తెలుగుకి స్వాగతం. ఈ రోజున యొక్క వీడియోలో ఒక స్థాపత్యవేద ఆయాది గణితాన్ని ఉపయోగించి డిరైవ్ చేసినటువంటి ఒక కమర్షియల్ స్పేసెస్ ఒక 500 గజాల దగ్గరగా 70x70 or 70x75 అంటే ఆ రకంగా కొలతలు ఉన్నటువంటి ఒక స్పేస్లో 4 భుజాలు సమానంగా కలిగినటువంటి ప్లాట్, అంటే 70x70 ఒక స్క్వేర్ ప్లాట్ లాంటిది మనం తీసుకునేటప్పుడు ఈ యొక్క ధర్మాన్ని ఉపయోగించి చక్కని ఒక షాపింగ్ కాంప్లెక్స్ని ఏ రకంగా డిజైన్ చేయొచ్చు. సేమ్ అదే కొలతలు ఉన్నటువంటి స్పేస్లో మరి ఒక వేరియంట్, అంటే ఒక కార్పొరేట్ ఆఫీసెస్ కానీ ఒక రెసిడెన్షియల్ కాలేజెస్ కానీ, అంటే ఒక 100-150 మంది పిల్లలు క్లాసెస్, వాళ్ళకి ఒక డార్మెటరీ లాగా, అదర్వైజ్ ఒక కార్పొరేట్ ఆఫీసెస్కి రెంట్స్ ఇచ్చుకునే వ్యవస్థ మనం ఏ రకంగా డిజైన్ చేయొచ్చు, ఒక అవగాహన కల్పించడం. అంటే ఇప్పుడు వాస్తు ప్రకారం మనం ఏదైనా చేయాలి అనుకునేటప్పుడు మనకి కొన్ని లిమిటేషన్స్ ఉంటాయి. అందువల్ల మనం వాస్తు కంప్లీట్గా ఫాలో అయితే ఒక మోడర్నైజ్డ్గా ఒక బిల్డింగ్ని తయారు చేయలేము అనేటటువంటి అపోహలు కొన్ని ఉన్నాయండి. వాస్తవంగా ఈ యొక్క స్థాపత్యవేద అనేది ఒక స్పేస్ మాడ్యులర్ ప్రోగ్రామింగ్ అని చెప్పి చెప్తాం అన్నమాట. ఈ యొక్క ప్రోగ్రామ్ని ఉపయోగించడం ద్వారా ఇప్పుడున్నటువంటి మోడర్నైజ్డ్ బిల్డింగ్స్ను తలదన్నే విధంగా మనం ఆ యొక్క స్పేసెస్ని డిజైన్ చేయొచ్చు. ఆ అనుభూతి మీకు అర్థం కావాలనే ఉద్దేశంతోనే ఈ యొక్క వీడియో చెప్పడం అనేది జరుగుతుందండి. ఈ యొక్క వీడియోలో గొప్పతనం ఏంటంటే బ్రహ్మస్థానాన్ని పూర్తిగా స్పేస్కి అట్రిబ్యూట్ చేశామండి. అంటే దాన్ని డైరెక్ట్గా ఓపెన్గా కాకుండా ఒక స్కైలైట్ అనేది ఇవ్వడం ద్వారా ఆ యొక్క స్పేస్ నుంచి వచ్చేటటువంటి ఆ లైట్ అనేది ఎగ్జాక్ట్గా మనం డిజైన్ చేసిన స్పేస్ యొక్క బ్రహ్మస్థానం గుండా అన్ని ఫ్లోర్స్ కింద అది ప్రసరించి ఆ బిల్డింగ్ మొత్తాన్ని ఒక ఇల్యూమినేట్ చేసే విధంగా ఈ యొక్క డిజైన్ ఇచ్చామండి. ఎందువల్లంటే బయట వాళ్ళు చాలా బిల్డింగ్స్ చూస్తున్నామండి, ఒక గ్రామర్ లేకుండా కట్టినటువంటి బిల్డింగ్స్ కూడా ఏదో ఇంటి మధ్య భాగంలో స్కైలైట్ ఓపెన్ చేస్తున్నారు, అద్భుతంగా ఉంటుంది. కానీ ఒక రిధమ్ అనేది అక్కడ క్రియేట్ చేస్తూ ఒక స్పెసిఫిక్ క్వాలిటీని మనం అక్కడ ట్రాన్స్ఫర్మేషన్ చేస్తున్నాం అన్నమాట. చేస్తూ ఎక్కడ రియల్గా ఆ గ్రామర్ ప్రకారము దాన్ని వదలాలో అక్కడ వదలాలండి. ఏదో మధ్యలో ఏదో కొంత ఓపెన్ చేసేసి బ్రహ్మస్థానం ఓపెన్ చేయడం అనేది రాంగ్ అన్నమాట. సో అందువల్ల ఈ యొక్క ఓపెన్ బ్రహ్మస్థాన్ కాన్సెప్ట్ అనే దాంట్లో 3 వేరియంట్స్, ఇంతకుముందు మనం ఒక షాపింగ్ కాంప్లెక్స్ ఈ రకంగా చేశామని ఎక్స్ప్లెయిన్ చేశాము. ఇక్కడ ఈ 3 వేరియంట్స్ యొక్క వీడియోలో మనం చూపెడదామండి. తర్వాత ఫర్దర్గా ఒక్కొక్క వేరియంట్ తీసుకొని ఒక 4-5 వీడియోస్ మనం ఆ యొక్క స్పేసెస్ ఎందుకు ఆ రకంగా డిజైన్ చేసాము, వాట్ ఇస్ ద పర్పస్, మనం ఈ యొక్క స్థాపత్యవేద ధర్మాల్ని ఇక్కడ ఏ రకంగా మనం అప్లై చేసాము, తద్వారా ఏంటంటే వాస్తుకి ఇంత శక్తి ఉన్నదా అనేది మీరు గ్రహించాలండి. ఓకే, సో ఇఫ్ యూ సీ ఒక ఫస్ట్ వేరియంట్ మనం తీసుకున్నది ఏంటంటే ఒక షాపింగ్ కాంప్లెక్స్. ఇంతకుముందు కూడా మనం చూపెట్టామండి ఒక షాపింగ్ కాంప్లెక్స్, ఒక గ్రౌండ్ ఫ్లోరు, ఫస్ట్ ఫ్లోరు, లోపల బేస్మెంట్ అనేది వేస్తే ఏంటి, ఏ రకంగా ఉంటుంది అనేది మనం ఈ రకంగా చూపెట్టాం అన్నమాట. ఒక ఎంట్రీ ఏ రకంగా ఉండాలి, అలాగే ఫిజికల్లీ హ్యాండిక్యాప్డ్ ఏ రకంగా మూవ్ అవ్వాలి, ఏ రకంగా బేస్మెంట్ యొక్క డిజైన్లో మనం తీసుకోవాలి అనేది ఇక్కడ చెప్పడం అనేది జరిగిందండి లాస్ట్ టైము. సో దిస్ ఈజ్ ద బ్యూటీ ఆఫ్ దిస్ డిజైన్, జస్ట్ వాచ్ ఇట్. అంటే ఒక 70x70లో కనీసం ఏంటంటే ఒక 6 or 7 feet చుట్టూ మనము సెట్ బ్యాక్స్ అనేది ఇవ్వడం ద్వారా ఆల్మోస్ట్ 58x58 కానీ, 57x57 కానీ, 55x55 కానీ మనం డిరైవ్ చేసినప్పుడు ఈ రకంగా స్పేసెస్ అనేది డిరైవ్ చేసామండి. కమర్షియల్గా చేస్తూ ఆ మధ్య భాగం అనేది ఒక స్కైలైట్ లాగా ఇచ్చామండి. స్కైలైట్ లాగా ఇవ్వడం ద్వారా లైట్ అనేది ఇల్యూమినేట్ చేస్తుంది మొత్తం ఆ యొక్క భవనం యొక్క మధ్య భాగాన్ని. అట్ ద సేమ్ టైం ఆ యొక్క వెంటిలేషన్ అనేది 4 పక్కలు ఇవ్వడం ద్వారా బయట పక్కన ఉన్నటువంటి ఫ్రెష్ గాలి లోపలికి వెళ్ళడం, లోపల జనరేట్ అయినటువంటి హీట్ అనేది దీని నుంచి బయటికి డిసిపేట్ అవ్వడం అనేది ఇక్కడ జరుగుతుందండి.
సో ఈ రకంగా మనం ఇచ్చినప్పుడు దాని అంతర్గతంగా దాని యొక్క ఇది ఏ రకంగా ఉంటుంది అనేది కూడా మనం ఈ రకంగా డెరైవ్ చేసి చూపెట్టాము. ఒక స్పేస్ ఈ రకంగా ఓపెన్ బ్రహ్మస్థానం, చుట్టూ నడవ, మనకు కావాల్సినటువంటి ఆ యొక్క షాప్స్ని ఏ రకంగా యాక్సెస్ చేయాలి అనేది లాస్ట్ టైం మనం ఇది ఒక వీడియో చేసామండి, కానీ కంప్లీట్గా దాన్ని సబ్ మాడ్యులర్ కింద చేసి చెప్పలేదన్నమాట. ఇన్ ద సేమ్ వే ద సేమ్ స్పేస్ని ఇంకొక వేరియంట్ ఏ రకంగా చేయొచ్చు. ఈ యొక్క వేరియంట్ యొక్క గొప్పతనం ఏంటంటే ఇట్ క్యాన్ బి యూజ్డ్ ఫర్ ద రెసిడెన్షియల్ కాలేజెస్, కోచింగ్ సెంటర్స్, బ్యాంక్స్, కార్పొరేట్ ఆఫీసెస్. మనం సేమ్ దాన్నే కొంత మాడిఫై చేయడం ద్వారా ఈ రకంగా, అంటే ఇక్కడ పార్కింగ్ అనేది గ్రౌండ్ లెవెల్లోనే మనం చూపెట్టాము, అదే రకంగా సి ద బ్యూటీ మెట్లు ఈ రకంగా మనం డిరైవ్ చేసాము. ఇది దగ్గర దగ్గర 12 ఫీట్ ఉంటుందండి యొక్క వెడల్పు. అదే రకంగా మెట్లు ఈ రకంగా ఇచ్చుకుంటూ స్పేసెస్ ఈ రకంగా మనం డిరైవ్ చేసాము. దిస్ ఇస్ ద స్పేస్ ఫర్ ద లిఫ్ట్, లిఫ్ట్కి ఒక స్పేస్ ఇచ్చాము. సో ఈ రకంగా మనం డెరో చేసిన దాంట్లో ఇక్కడ కూడా గొప్పతనం ఏంటంటే ఆ మధ్య భాగాన్ని, స్పేస్ని మనం కంప్లీట్గా ఓపెన్ చేసామండి. సో ఈ యొక్క స్పేసెస్ మనం చూడాలి అనుకున్నప్పుడు ఈ యొక్క ఇంటర్నల్ స్పేసెస్ని ఈ రకంగా మీకు అర్థం అవడం గురించి ఈ రకంగా చూపెడతాం. సో లోపల పక్కన ఇదంతా ఓపెన్ కోర్ట్యార్డు. ఈ యొక్క కోర్ట్యార్డ్ నుంచి అన్ని పక్కల ఉండేటటువంటి స్పేసెస్ మనం యాక్సెస్ చేయొచ్చు. చేస్తూ మనం పైకి ఎక్కిన తర్వాత ఈ రకంగా స్పేసెస్ మనం డిజైన్ చేసామండి. ఈ యొక్క స్పేసెస్ డిజైన్ చేసినప్పుడు ఇది ఒక ఓపెన్ స్కైలైట్ అనేది ఇక్కడ ఇచ్చామండి. ఒకసారి ఓపెన్ స్కైలైట్ అనేది నేను ఒకసారి తీసి మీకు నేను చూపెడతాను ఇక్కడ స్పేస్ ఏ రకంగా వస్తుంది. సీ ద బ్యూటీ, సి ఆ యొక్క ఫ్లోర్లో మధ్య భాగంలో కింద మొత్తం 9x9 మనం ఓపెన్ చేసాం. ఇక్కడ ఒక మధ్య భాగాన్ని మాత్రమే ఓపెన్ చేసి చుట్టూ నడవలకు ఇచ్చామండి మనం. ఇక్కడ ఈ చుట్టూ ఒక నడిచే విధంగా ఇచ్చి ఒక ఇన్నర్ వరండాస్ అనేటటువంటి కాన్సెప్ట్ అన్నమాట మోడర్నైజ్డ్ కాన్సెప్ట్లో ఇచ్చి ఈ యొక్క స్పేసెస్ లోపలికి ఎంటర్ అయ్యే విధంగా మనము దీన్ని యొక్క డిజైన్ చేసామండి. సో పైన స్కైలైట్ని మొత్తం రిమూవ్ చేయడం ద్వారా మీకు ఇది అర్థమవుతుందండి. సీ ద బ్యూటీ ఈ రకంగా, అంటే ఒక మెట్లెక్కి వచ్చిన తర్వాత ఆ యొక్క వ్యక్తులు ఫస్ట్ ఫ్లోర్లో చక్కగా ఈ స్పేస్లో కావాలంటే ఈ స్పేసు, ఏ స్పేస్లో కావాలంటే నాలుగు పక్కల కలయి తిరుగుతూ ఈ యొక్క స్పేసెస్ని యాక్సెస్ చేస్తారండి. ఇక్కడ ఈ డిజైన్ ఇక్కడ ఎందుకు ఎక్స్ప్లెయిన్ చేస్తానంటే ఒక రెసిడెన్షియల్ కాలేజెస్ అలా ఇచ్చినప్పుడు మనం ఒక డార్మేటరీ అనేది, అంటే ఒక 50-60 మంది పిల్లలు ఉన్నప్పుడు వాళ్ళకి ఒక టాయిలెట్స్ అనేది కూడా ఈ రకంగా మనం డిరైవ్ చేసామండి. ఇవన్నీ స్పేసెస్ అనమాట. సీ చూడండి 37 అదేదారు 40 ఫీట్ x 19 ఫీట్, అలాగే 31 ఫీట్ x 19 ఫీట్, అలాగే ఇది సేమ్ స్పేస్ 38 x 19. సో ఈ రకంగా ఏంటంటే స్పేసెస్ని మనం చేసినప్పుడు వాటి నడకలు ఏ రకంగా రావాలి. సీ ఒక మధ్య భాగం నుంచి ఒక సెంట్రలైజ్డ్ స్పేస్ అనేది డిరైవ్ చేసి మెట్లు ఎక్కిన తర్వాత లిఫ్ట్ యూజ్ చేసిన తర్వాత ఈ స్పేస్లోకి వచ్చి ఇక్కడి నుంచి ఎవరు ఎటు కావాలంటే అటు పక్కన వెళ్ళిపోయేటటువంటి కాన్సెప్ట్ అండి. సో ఫర్దర్గా నెక్స్ట్ వీడియోస్లో ప్రతిదీ ఏ ఫ్లోర్కి ఆ ఫ్లోర్ నేను ఎందుకు ఈ రకంగా చేసామనే చెప్తాను. ఇప్పుడు ఇక్కడ గొప్పతనం ఏంటంటే ఇప్పటివరకు చేసిన రెండు డిజైన్స్, అంటే షాపింగ్ కాంప్లెక్స్ కావచ్చు, ఈ వేరియంట్ కావచ్చు, సేమ్ ఒకే రకమైనటువంటి మెట్లు మనం తీసుకున్నామండి. అంటే సౌత్ ఈస్ట్కి దగ్గరగా తీసుకున్నాం, ఇక్కడ షాపింగ్ కాంప్లెక్స్కి అండర్ గ్రౌండ్ వేసాము, ఇక్కడ మనం మధ్యలో మెట్లు ఈ రకంగా డిరైవ్ చేసామండి. ఫిజికల్ హ్యాండిక్యాప్డ్కి మధ్యలో ఇచ్చి ఇన్నో అవుట్ అని ఇచ్చాము. కానీ ఇక్కడ మనము పార్కింగ్ అనేది ఏం చేసామంటే టోటల్గా గ్రౌండ్ లెవెల్లోనే ఉంచాము, ఈ రకంగా మనం డిరైవ్ చేసామండి. ఇంకొక కాన్సెప్ట్ ఏంటంటే మెట్లని ఆగ్నేయం దగ్గరగా తీసేసి కాస్త తూర్పు భాగంలోనే వేరే పక్కకు రైట్ సైడ్కి మూవ్ చేసామండి. చేసి యొక్క ఎంట్రీ అనేదాన్ని మనం ఈ రకంగా సెంట్రలైజ్ చేసామన్నమాట.
అంటే కనీసం 6 ఫీట్ ఉంటుందండి ఆ యొక్క వెడల్పు. ఈ రకంగా చేసి సౌత్ ఈస్ట్లో ఉన్నదంతా కొంచెం పెద్ద స్పేస్ కింద డెరైవ్ చేసామండి, అంటే జస్ట్ ఫర్ యువర్ కన్ఫర్మేషన్. సో ఒక స్పేస్ని ఒక 4-5 రకాలైనటువంటి వ్యవస్థలకి మనం రెంట్కి ఇవ్వాలి అనుకున్నా సరే, లోపలికి ఎంటర్ అయిన తర్వాత సపోజ్ ఈ స్పేస్ ఒక బ్యాంకుకి ఇవ్వాలి, చిన్నపాటి కార్పొరేట్ సంస్థకి ఇవ్వాలి మనం, ఇదిగోండి ఆల్మోస్ట్ 25x19 ఇది ఒక స్పేస్ మనం క్రియేట్ చేసాం. సపోజ్ ఇందులోనే ఓనర్స్ ఎవరైనా మేము ఉండాలి అనుకునేటప్పుడు ద సేమ్ స్పేస్ ఈ వాళ్ళు చక్కగా వాళ్ళకు చిన్న హాలు, పూజా గది, కిచెన్, కామన్ అటాచ్డ్ టాయిలెట్ ఇక్కడ మనం ఇవ్వచ్చు. 2 టాయిలెట్స్ అనేది ఇచ్చామండి. ఇక్కడ గొప్పతనం ఏంటంటే ఈ యొక్క రూమ్స్ యొక్క కొలతలండి చక్కగా 12 ఫీట్ బై 12 ఫీట్ కొలతలతో బెడ్రూమ్స్ వచ్చినాయండి. ఇక్కడ అంటే ఒక పెద్ద షాపింగ్ కాంప్లెక్స్ కట్టినా ఓనర్స్ ఇఫ్ దే వాంట్ టు స్టే ఇన్ దట్ బిల్డింగ్ వాళ్ళకు ఒక డబుల్ బెడ్రూమ్ వ్యవస్థ అనేది ఇక్కడ ఏర్పాటు చేసామండి. మళ్ళీ వాళ్ళకి ఒక 6x6 అటాచ్డ్, ఇన్ ద సేమ్ వే ఇంకో 6x6 అటాచ్డ్ అండి. అండ్ మళ్ళీ వాళ్ళు ఏదైనా కార్పొరేట్ ఆఫీసెస్కి ఇవ్వాలి అనుకునేటప్పుడు ఇది వాళ్ళు ఈ రకంగా ఈ స్పేస్ని ఇవ్వచ్చు. వాళ్ళు ఎవరైనా రెంట్కుండా వాళ్ళు కామన్గా యూజ్ చేసుకోవాలనుకున్నప్పుడు ఒక 2 రెస్ట్రూమ్స్ అనేవి ఇక్కడ ఈ రకంగా డిజైన్ చేసామండి. సో ద బ్యూటీ ఆఫ్ దిస్ డిజైన్ ఏంటంటే ఒక ఉండడానికి ఒక హౌస్ ఏర్పాటు చేసిన తర్వాత ఒక 3 పబ్లిక్ స్పేసెస్ ఇచ్చాము. ఈ రకంగా వ్యవస్థ అనేది ఏర్పాటు చేసామండి. లోపలికి వచ్చిన తర్వాత పైకి వెళ్ళే వాళ్ళు పైకి మెట్లకి వెళ్ళిపోతారు. ఇవి రెగ్యులర్ లాకర్స్ కావచ్చు, ఎలక్ట్రికల్ ఎక్విప్మెంట్ కావచ్చు ఇక్కడ పెట్టుకోవచ్చు. ఇది ఓపెన్ బ్రహ్మస్థానం అండి. అంటే ద బ్యూటీ ఆఫ్ దిస్ డిజైన్ ఏంటంటే ఆల్మోస్ట్ ఇది ఒక 18x18 ఫీట్ ఉంటుందండి. సో ఎంతమంది వచ్చినా సరే ఒక పబ్లిక్ ప్లేస్ కాబట్టి చక్కగా కలయి తిరుగుతూ ఈ ఏరియాలో సీ చూడండి 18.5 ఇంటూ 18.5 వచ్చింది. అంటే ఎంత అద్భుతంగా ఒక డౌన్వర్డ్ వర్షం ఏదైనా పడినా ఈ మధ్యలో పడి దాన్ని ఒక పైప్ లైన్ తీసుకెళ్ళడానికి తగ్గట్టు మనం ఒక ఓపెన్ కోర్ట్ యార్డ్ ఇన్సైడ్ మనం పెట్టామని, అంటే సనాతనమైనటువంటి వాస్తు పద్ధతుల్ని వాస్తు ఆర్కిటెక్చర్ రీతుల్ని ఇక్కడ మనం ఏం చేసామండి, ఇప్పుడున్నటువంటి కాంటెంపరీ డిజైన్ ఆస్పెక్ట్స్ కింద కన్వర్ట్ చేసామండి బై కీపింగ్ ద సోల్ యాజ్ ఇట్ ఈస్. అంటే ఆ యొక్క కాన్షియస్నెస్ని మనం క్రియేట్ చేస్తూనే బిల్డింగ్ ఒక చక్కగా అందంగా అతిష్టికెళ్ళి ప్లీజ్డ్గా ఉండేటట్టు చేస్తూ ఇక్కడ ఒక అంగుళం కూడా ఎక్కడ వేస్ట్ కాలేదండి. చూశారు కదా, వచ్చారు, వచ్చిన తర్వాత చక్కగా ఈ క్లాస్ రూమ్లోకి వెళ్ళారు, చక్కగా క్లాస్ రూమ్స్ ఏ రకంగా డిజైన్ చేశాము, అదే రకంగా సీ హియర్ ద బ్యూటీ. అంటే ఒక డిజైన్ విషయంలో నేను అంత క్లియర్గా ఉంటాననేది చక్కగా యూపీవీసీలు అనేది ఒక లింటర్ లెవెల్కి ఇచ్చేసాము. ఒక పబ్లిక్ స్పేసెస్ అయినప్పుడు పిల్లల క్లాస్ రూమ్స్ అవి జరుగుతున్నప్పుడు కాస్త వెంటిలేషన్ ఎక్కువగా రావాలి. సో స్లాబ్ కింద ఈ యొక్క వెంటిలేటర్ పైన లింటల్ పైన మనం చక్కగా ఏ రకంగా వ్యవస్థ ఏర్పాటు చేసామని చూడండి. ఒక గాలి అది పోవడానికి ఈ వ్యవస్థ ప్లస్ అదేవిధంగా ఒక సెక్యూర్గా ఉండడానికి మనము లోపల గ్రిల్ అనే దాంతో ఇచ్చేసాం అన్నమాట. అంటే అంత క్లియర్గా ఉంటుందండి ఒక డిజైన్ అనేది చేసినప్పుడు నేను. సో ఈ రకంగా ఈ 3 వేరియంట్స్ని మనము ఒకే కొలత ఒకే ఆయాది గణం ద్వారా రూపొందించబడింది, బట్ 3 వేరియంట్స్ మనం డెరైవ్ చేసామండి. సో అందువల్ల ఈ యొక్క ధర్మాన్ని ఇలాగే కట్టాలి అని ఏం లేదండి. ఒక ప్రాపర్గా ఒక ఎన్క్లోజర్ అనేది ఒక డెరైవ్ చేసిన తర్వాత ఆ యొక్క పారులు తప్పకుండా ఆ పంచభూత తత్వాన్ని కాపాడుకుంటూ మనం ఎన్నంతస్తులైనా సరే ఈ యొక్క నాలెడ్జ్ని వాడవచ్చండి. ఒక అవగాహన కలిగించాలి. అంటే వాస్తు ప్రకారంగా మనం ఇల్లులు కట్టినప్పుడు ఇంత చక్కగా కూడా మనము ఇల్లులు కట్టుకోవచ్చు అనేది మీరు తెలుసుకుంటారు అన్న ఉద్దేశంతో ఈ యొక్క డిజైన్ అనేది ఇక్కడ ఎక్స్ప్లెయిన్ చేయడం అనేది జరిగిందండి. సో ఫర్దర్గా ప్రతి వేరియంట్ తీసుకొని ఏ ఫ్లోర్కి ఆ ఫ్లోర్ ఆ యొక్క మెజర్మెంట్స్ కానివ్వండి, దాని పర్పస్ కానివ్వండి, ఇక్కడ గ్రామర్ ఏ రకంగా అప్లై చేశామనేది ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఆశిస్తూ సెలవు తీసుకుంటున్నాను.